ఈరోజు రాజధానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇంతకు ముందే మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన సందర్భాన్ని పురస్కరించుకొని మా కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగు ప్రజలకి కొన్ని మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చాలా అనూహ్యమైనటువంటి పరిణామాల వలన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 2011-2012 సంవత్సరంలో మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నేటి వరకు కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులకు ఈ రాజకీయ పార్టీ గురైంది. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ తర్వాత 2014లో ఎన్నికలు జరిగితే 67 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. దరిదాపుగా అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితిని ప్రజలు కల్పించారు. అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్ర నిర్వహించడంలో ఎక్కడా కూడా వెనుదిరక్కోకుండా పోరాటం చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 67 మంది శాసనసభ్యుల్లో 23ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకు వెళ్ళారు, కొనుక్కు వెళ్ళారు, దొంగిలించారు, అన్నీ జరిగాయి. అలాగే 3 పార్లమెంటు సభ్యుల్ని కూడా అదేవిధంగా కొనుక్కున్నారు. చాలామంది అనుకున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు చాలా జిత్తులు మారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక విధంగా అణిచివేయగలుగుతాడు, డబ్బు మదంతోనో లేకపోతే రాజకీయ ఎత్తుగడలతోనో కుతంత్రాలతోనో కుళ్ళుతోనో ఈ రాజకీయ పార్టీని అంతం చేస్తాడనేటువంటి భావించారు చాలామంది. కానీ ఎక్కడా కూడా ఎంతమంది పార్టీని వదిలి వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయంలో తనకున్న పాత్ర నిర్వహించడంలో విజయవంతమై పాదయాత్ర చేసి మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో తిరుగులేనటువంటి అధికారాన్ని సాధించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి జిత్తులు వేశారు ఈ పార్టీని నాశనం చేయాలని. అయినప్పటికీ కూడా ప్రజల ఆశీస్సులతో ఈ పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వేధించిందో, 16 మాసాలు జైల్లో పెట్టిందో ప్రజలందరికీ విదితమే. ఆ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా పార్టీని నడిపించడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకోకుండా తీసుకువెళ్ళినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా పార్టీలు వచ్చాయి రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు వచ్చాయి, ప్రారంభమయ్యాయి, ఎన్నికల్లోకి వెళ్ళాయి, ఓడిపోయాయి, ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీల్లో కలిసిపోయాయి, కొన్ని అయితే ప్రారంభించబడ్డాయి, ఎలక్షన్ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఎక్కడా కూడా వెనుదిరక్కోకుండా వెళ్ళినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. నిజంగా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నిజంగా ప్రజలంటే మేమంతా అనుకుంటాం ఇది ఒక కుటుంబం లాంటిది, వైఎస్ఆర్ కుటుంబం లాగా వ్యవహరించి అనేక సందర్భాల్లో ప్రజలు ఆశీస్సులు పొంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ప్రజల ఆశీస్సులతో. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా, ఇంకా
ఎక్కువ కాలం కూడా కాల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవేవో మాట్లాడుతున్నారు, మా మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక అబద్ధపు ప్రచారాన్ని విరివిగా చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురదలే కార్యక్రమాన్ని ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో కూడినటువంటి పరిపాలన అందించాలనేటువంటి దృఢ చింతనతో ముందుకు వెళుతున్నది. రెండవది, అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలనేటువంటి భావనతో వాళ్ళ పరిపాలన జరుగుతూ ఉన్నది. ఎంతో చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన అబద్ధాలు అల్లి మా మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీకు ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఆశా వర్కర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. మీరందరూ కూడా చూసే ఉంటారు, ప్రజలు కూడా చూసే ఉంటారు. ఆశా వర్కర్లకి 3,000 నుంచి 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 రూపాయలు చేస్తే ఇంప్లిమెంటేషన్ కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. లేట్ అయితే ఈ ట్వీట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నట్టు కింద ఎప్పుడో తెలంగాణలో 2015లో జరిగినటువంటి ఒక ఉద్యమంలో ఆ ప్రాంతంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఫోటోని మ్యాచ్ చేసి అప్పుడు ఇప్పుడు అని మాట పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మీకు సిగ్గేమని అనిపించడం లేదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, అబద్ధాలు అల్లి ట్విట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక కుట్రపూరితమైన వాతావరణంలో మీరు ఇవాళ పనిచేస్తున్నందుకు మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, బందర్ పోర్టు వ్యవహారం వచ్చినప్పుడు బందర్ పోర్టును తెలంగాణకు మేము అప్పచెబుతున్నామని, కేసీఆర్కి అమ్మేస్తున్నామని ప్రచారం చేశారు. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇది ఇవాళ కూడా ఏదో పత్రికల్లో చూశాను, బందర్ పోర్టుని ఈ ప్రభుత్వమే నిర్మిస్తుంది అని పదే పదే మంత్రి గారు చెప్తున్నారు. శాసనసభలో ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు. అయినా తెలంగాణకు అమ్మేస్తున్నారు, తెలంగాణకు అమ్మేస్తున్నారు అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారం చేసి బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దారుణమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నను తెచ్చుకున్నారు ప్రజలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు అంటే ఆయన పాలిచ్చే ఆవట, మేమేమో తన్నే దున్నమట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఎన్ని పాలు ఇచ్చారండి మీరు? ఎవరికి ఇచ్చారంటున్న పాలు? ఎవరికి ఇచ్చారు మీరు పాలు? మీ పాలు తాగి ఎంతమంది బలిశారో చూశారా? ప్రజలు మాత్రం ఎవరో బలవల, మీ పక్కనున్న వాళ్ళ సైజు మాత్రం బాగా పెరిగింది మీ పాలు తాగి. మీరు మీ వర్గానికి సంబంధించిన వారికి పాలు ఇచ్చారు, ప్రజల్ని మాత్రం జలగబట్టుకున్నట్టుగా పట్టుకొని రక్తాన్ని పించేశారు. అందువల్లనే మిమ్మల్ని కాదని, మీరు జలగని గమనించిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఎంత ఘోరంగా తిరస్కరించారో తెలుసా మీకు? ఇప్పటికైనా తెలుసుకున్నారా? 175 సీట్లు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో కేవలం 23 సీట్లు మాత్రమే మీకు ఇచ్చారంటే ఎంత దారుణంగా మీరు ఓడిపోయారు? మీరు ఆవు ఇచ్చే పాలా? పాలిచ్చావా? మీరు పాలిచ్చే ఆవో లేక రక్తాన్ని పీల్చే జలగో ప్రజలు నిర్ణయించారు. అప్పుడే 3 నెలలకే మీరు కంగారు పడిపోతే ఎలాగా? నాకు అర్థం కాలేదు. అధికారం లేకపోయేటప్పటికి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ మీకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఏదొక విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనకు చేస్తున్నాను. మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉంటే మీరు ఖచ్చితంగా శాసనసభలో కానీ బయట కానీ వాస్తవాలు మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప అద్భుతమైనటువంటి కథనాలు అమ్మి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనించాలి.
అబద్ధ ప్రచారాలు చేయటం వలన మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు, ప్రజలు మిమ్మల్ని నమ్మరనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు తత్వం తెలిసినటువంటి వారు అందరికీ చాలామందికి తెలుసు. ఒకనొక సందర్భంలో మీరు చూశారు, స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ విని ఇలా మాట్లాడేవారిని, ఇలాంటి చేష్టలు చేసేవారిని మా దేశంలో అయితే మెంటల్ ఆసుపత్రుల్లోనే చేరుస్తారు, లేకపోతే ఉరిశిక్ష అయినా అమలు చేస్తారని చెప్పినటువంటి సందర్భం కూడా ఉందని మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా కింద పడిపోయినా సరే నేనే గెలిచాననేటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అంటున్నారు, అసలు నేను ఎందుకు ఓడిపోయినా నాకు అర్థం కావట్లేదంట. అరే బొడ్డోడని బొడ్డోడిని అడిగినా చెబుతాడు నువ్వు ఎందుకు ఓడిపోయావు, ఎందుకు ఓడిపోయావు, అన్ని అవినీతి అక్రమాలు దుర్మార్గాలు జరగలాగా ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావు కాబట్టి నువ్వు ఓడిపోయావు అని ఇంకా అర్థం కాలేదంట. ఒక సామెత ఉంది, నిద్రపోయేవాడిని లెగ్గొట్టొచ్చంట. నిద్రపోతూ ఉన్నట్టుగా నటించేవాడిని మనం ఎవరూ లెగ్గొట్టలేము. వాడు నిద్రపోతున్నాడు నటిస్తుంటాడు, ఎన్ని కొట్టినా కూడా లేకపోవడం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే తాను ఎందుకు ఓడిపోయాడో తెలియకపోతే మనం చెప్పొచ్చు, అన్నీ తెలిసే నేను ఎందుకు ఓడిపోయాను నాకు అర్థం కావట్లేదు అంటే ఈవీఎంలో మోసం జరిగిందనే, లేకపోతే అదేదో చెప్తున్నాడు గోదావరి నీళ్లు తాగారంట కానీ చంద్రబాబు నాయుడు గారు ఓటేయలేదంట, పాలు తాగారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఓటేయలేదట. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వాస్తవాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనించాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కని పరిపాలన అందిస్తున్నప్పుడు ఈ పరిపాలనని మీరు మెచ్చుకోలేకపోతే మెచ్చుకోలేకపోయారు కానీ దీని మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తే ప్రజలు క్షమించరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు దీనికి వ్యతిరేకంగానే యాక్ట్ చేస్తారనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రజలకి తెలియపరుస్తున్నాను. ఇంకా ఓకే ఐదు ప్రశ్న నువ్వు క్లుప్తంగా అడిగితే నేను సమాధానం చెబుతాను. ఇప్పుడు ప్రజలకి ఏం చేస్తున్నామో మేము చెప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారిని మేము దూషిస్తున్నాం అనే మాట కరెక్ట్ కాదు బ్రదర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి మేము సమాధానం చెప్తున్నాం. నెంబర్ వన్, ప్రజలకి ఏం చేస్తున్నామో మేము చెప్పకపోవటం ఏమిటి? ఎన్ని పథకాలు మేము ప్రవేశపెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఆశా వర్కర్లకు 3,000 నుంచి 5,000 పెట్టాం, అమ్మఒడి కార్యక్రమం, ఆరోగ్యశ్రీ కార్యక్రమం, ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? నేను ఒక్కటే మనవి చేస్తున్నా, 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టాం, ఎన్ని కార్యక్రమాలను మేము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇవి మేము ప్రత్యేకంగా మీకు చెప్పలేదనుకుంటే ఎలాగా? అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు రాజకీయ విమర్శలు చేస్తాం, రాజకీయ విమర్శలు చేయకుండా ఎలా ఉంటాం? అంటే పని ఆగుతున్నదా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు మేము మొదలుపెట్టాం, అమలు చేస్తున్నాం. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి. అంతే తప్ప మీరు చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే ఎలాగంటే దూషించడం అనే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. సమాధానం చెప్పే క్రమంలోనే మేము చెప్తున్నాను తప్ప మరొకటి కానే కాదు. ఎస్, 3,000 నుంచి 10,000, సారీ నేను తప్పు మాట్లాడానేమో. ఆశా వర్కర్లకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు నేను పెంచుతాను అని చెప్పారు. దాని ప్రకారమే 3,000 నుంచి 10,000కు పెంచారు. నేను అంతా ఉన్నా, 3,000 నుంచి 10,000 పెంచారంటే ఎంత పెంచారండి? దాన్ని అభినందించవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదా? అది లేదు కానీ ఏదో ట్విట్లు పెట్టి, దొంగ ట్విట్లు పెట్టి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ బురద జల్లే కార్యక్రమాన్ని తిప్పికొట్టేందుకే మేము చెప్తున్నాం.